ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఈ మధ్య నా కిచెన్ని కొద్దిగా మేక్ ఓవర్ చేశాను. ఇందులో మాక్సిమం డిఐవైస్ చేసే చేశాను. అంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశానండి, కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియో చేశాను. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరందరూ ఈ వీడియో అయిన తర్వాత అది కూడా చూడొచ్చు. అప్పుడు నేను మొత్తం కిచెన్ అంతా నేను టూర్ ఇవ్వలేదండి, జస్ట్ నేను కౌంటర్ టాప్ క్లీనింగ్ ఆర్గనైజేషన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చో చూపించాను. బట్ ఈరోజు నేను ఫుల్ కిచెన్ టూర్ ఇవ్వబోతున్నాను. అంటే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, అన్నీ కూడా ఎలా సర్దుకున్నాను, కౌంటర్ టాప్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఏమేమి మేక్ ఓవర్స్ చేశాను. సో ఈరోజు మీ అందరికీ నేను అది చూపించబోతున్నాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దట్ వీడియో, ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మై లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మా కిచెన్ అండి. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మాకు రైట్ సైడ్ కిచెన్ వస్తుంది. అండ్ ఆ కిచెన్కి రైట్ సైడ్లో ఈ చిన్న కౌంటర్ టాప్ ఉంది. సో అక్కడ నేను జస్ట్ డెకో పీస్ పెట్టాను, డిఐవై చేసినవి. అండ్ అలాగే ఈ హ్యాంగింగ్ కూడా పెట్టాను. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డైనింగ్ రూమ్ మేక్ ఓవర్ వీడియో. అండ్ కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో నేను పూజా మందిర్ పెట్టుకున్నాను. ఇది నేను సెపరేట్ వీడియో చేస్తానండి, పూజా మందిర్ ఆర్గనైజేషన్ వీడియో చేస్తాను. అండ్ ఆ మందిరంకి పైన క్యాలెండర్, అండ్ ఇది యాక్చువల్లీ ఇక్కడ ఉండేది ఇంతకుముందు దేవుడు. నేను తర్వాత డ్రెస్సర్ ఖాళీ అయిపోతే సో అది నేను మందిరం లాగా యూజ్ చేసుకుని ఇంకా ఇక్కడి నుంచి తీసేసి లోపల పెట్టేశాను, అది అలాగే ఉంచేసాము. అండ్ ఈ మందిరంకి ఈ పక్కకి వచ్చేసి ఒక చిన్న టేబుల్ లాగా వేసి దాని కింద స్టూల్ అండ్ పక్కన పొటాటోస్ అండ్ ఆనియన్స్ స్టోర్ చేసుకునేది పెట్టాను. ఆ స్టూల్ ఎందుకంటే ఇక్కడ అన్నీ బాగా హైట్లో ఉంటాయి, నాకు అందవండి, అందుకనే ఎక్కి తీసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఆ స్టూల్. అండ్ ఈ టేబుల్ మీద మైక్రోవేవ్ ఇక్కడ పెట్టాను, కౌంటర్ టాప్ మీద పెట్టలేదు. అండ్ మైక్రోవేవ్ మీద పైన జస్ట్ మనీ ప్లాంట్ అండ్ ఫ్రూట్ బాస్కెట్ అండ్ ఈ స్లేట్ నేను తీసుకున్నాను. జస్ట్ దీనికి పెయింట్ చేసి ఒక కొటేషన్ అలా మారుస్తూ ఉంటాను. ఇప్పుడైతే మై కిచెన్ మై రూల్స్ అని రాశాను. సో ఇట్లా నేను దీన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ మైక్రోవేవ్ జనరల్గా మేము పాలు అవి వెయిట్ చేసుకోవడానికి పెట్టుకుంటాము, ఎక్కువ యూజ్ చేయను మైక్రోవేవ్, అందుకే నేను పర్వాలేదని అవి పెట్టేశాను. అండ్ దీనిపైన ఈ కోస్టర్స్ ఉన్నాయి కదా, క్లాత్ కోస్టర్స్, ఇవి నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి. అంటే మనం వేడి వేవైనా పెట్టాలంటే ఉంటాయని చెప్పేసి నేను ఇవి 4 తీసుకున్నాను. అండ్ ఈ క్యాన్వాస్ ఫ్రేమ్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ డిఐవై అండి. ఈ వుడెన్ స్పాచులర్స్ బ్లాక్ అయిపోతే నేను ఇట్లా కలర్ చేసి దీన్ని డిఐవై చేశాను. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూడొచ్చు. సో ఈ ప్లేస్ని నేను ఇలా ఆర్గనైజ్ చేశానండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాది ఇక్కడ ఫ్రిడ్జ్ ఉందండి. ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో కూడా ఉంది, నేను ఎలా ఆర్గనైజ్ చేశానో నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మా మ్యాగ్నెట్స్ ఇప్పటిదాకా మేము వెళ్ళిన ప్లేసెస్కి. అండ్ ఫ్రిడ్జ్ పైన న్యూస్ పేపర్ అండ్ ట్రేస్ అలాంటివి పెట్టుకుంటాను. అండ్ అలాగే నా బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, తర్వాత అలోవీరా జెల్, అవన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే నేను మ్యాక్సిమం కిచెన్లోనే చేస్తూ ఉంటాను, ఎందుకంటే హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్సే వేసుకుంటాను కాబట్టి, అందుకోసం యాక్సెస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడే పెట్టుకున్నాను. అండ్ ఫ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కబర్డ్స్ స్టార్ట్ అవుతాయండి. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ చేయండి కబర్డ్స్ అన్నీ కూడా, కలర్ కానీ దాని ఇది కానీ, ఎందుకంటే ఇది రెంటెడ్ అపార్ట్మెంట్ కదా, సో మేము కబర్డ్స్కి ఏమీ చేయలేము. ఈ కబర్డ్లో వచ్చేసి ఇది 3 షెల్ఫ్ అండి, సో 3 ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను చపాతీ రోల్ చేసేది పెట్టాను, తర్వాత మెజర్మెంట్స్కి చిన్న చిన్న గ్లాసెస్, అండ్ అలాగే పైన వచ్చేసి ఇవి మా హస్బెండ్ లంచ్ బాక్సెస్. ఇప్పుడు యూజ్ అవ్వట్లేదు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, ఇవి అలాగే ఉన్నాయి. అండ్ ఇవి ప్లేట్స్, అంటే మూతలు పెట్టుకోవడానికి దేని మీద అయినా సరే అని ఈ ప్లేట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ పైన ఎక్కువ ఏమి ఉండవండి, జస్ట్ రోజ్ సిరప్ అండ్ మేపుల్ సిరప్ అవే ఉంటాయి, ఎప్పుడో కానీ యూజ్ చేయను, సో అందుకే ఆ పైన పెట్టుకున్నాను. అండ్ కదిలిపోకుండా ఉండడానికి నేను ఈ షెల్ఫ్ లైనర్ ఉంటుంది కదా అది వేసుకున్నాను, ఎందుకంటే మనకి నీట్గా ఉంటుంది అండ్ మరకలు కూడా పడవు మనం
ప్లేట్స్ పెట్టినా ఏం పెట్టినా కూడా మరకలు పడకుండా ఉంటాయని చెప్పేసి నేను ఈ షెల్ఫ్ లైనర్ డాలర్ ట్రీలో తీసుకుని వేసుకున్నాను. జనరల్గా నేను పైన షెల్ఫ్స్లో నేను ఎక్కువ ఏం పెట్టానండి, ఎందుకంటే నాకు అందవు అందుకే. అండ్ ఈ షెల్ఫ్ వచ్చేసి ఇది టూ ర్యాక్స్ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ అన్ని నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి, తర్వాత స్ట్రెయినర్, అది వచ్చేసి అకేషనల్ అంటే ఎక్కువ మంది మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కనుక యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఇందులో బేకింగ్ ట్రేస్ అండ్ బేకింగ్ ఐటమ్స్ ఉంటాయి ఇందులో. సో ఈ టూ ర్యాక్స్లో ఈ ర్యాక్ నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇట్లా ఎల్ షేప్లో ఉంటుందండి షెల్ఫ్. సో ఇది కూడా త్రీ ర్యాక్స్ ఉంటాయి. సో నేను కింద ర్యాక్లో వచ్చేసి టీ కప్స్, అలాగే కాఫీ మగ్స్ అండ్ కుక్కర్ విజిల్స్, తర్వాత కార్న్ఫ్లేక్స్ బౌల్స్, ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకా పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి, సో ఈ షెల్ఫ్ అంతా కూడా ఇలాగే పెట్టుకున్నాను. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి రైస్కి మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా అవి, అండ్ అలాగే మిక్సింగ్ బౌల్స్ అండ్ జల్లెడ్ అంటాం కదా జాలి అని కూడా అంటాం, అది పెట్టాను. అండ్ అలాగే ఇవి వచ్చేసి దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ వాటికి యూజ్ అవుతుంది. నేను ప్లాస్టిక్ అంటూ యూజ్ చేస్తే దీనికి యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇంతకన్నా నా దగ్గర పెద్దవి లేవు. దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ లాంటివన్నీ అందులో పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆ పైన వచ్చేసి ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ ఫుడ్ వండుతాం కదా, సో అప్పుడు యూజ్ అయ్యేవన్నీ అక్కడ పెట్టాను పైనే. చెప్పాను కదా నేను పైన జనరల్గా ఏం పెట్టానండి, అకేషనల్గా యూజ్ చేసేవే పెడతాను, ఎందుకంటే నాకు అందవు అందుకనే అక్కడ పెడతాను పైన. అండ్ ఇది వచ్చేసి ఇది మెయిన్, మన ఇండియన్ స్పైసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. లైన్గా ఒకే డబ్బాలో ఉండడం నాకు కూడా ఇష్టం, అందరికీ ఇష్టం ఉంటుంది, సో నేను కూడా అలాగే పెట్టుకున్నాను. ఇవి మేజన్ జార్స్ అండి, ఇవన్నీ కూడా నేను థ్యాంక్స్ గివింగ్కి చీప్గా వస్తాయి అప్పుడు నేను తీసుకున్నాను. నార్మల్గా అయితే కొద్ది కాస్ట్లీ ఉంటాయి, థ్యాంక్స్ గివింగ్కి సేల్ ఉంటుంది కదా, సో ఆ సేల్లో తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఈ ప్రియా పికిల్స్ ఉంటాయి కదా, ఆ డబ్బాలు అయిపోతే నేను పడేయకుండా ఉంచి నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. గరం మసాలా అండ్ అలాగే కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి ఉంటాయి కదా అన్నీ ఒకే సైజులో అని చెప్పేసి నేను అవి పడేయకుండా దాచిపెట్టాను. సో అవే నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ లేబుల్స్ ఉన్నాయి కదా, ఇవి నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇక్కడికి వచ్చినప్పుడే, అవి వాటిని రాసి నేను దీని మీద స్టిక్ చేసుకున్నాను. అండ్ ఈ చిన్న వచ్చేసి మేజన్ జార్స్, చెప్పాను కదా నేను మేజన్ జార్స్ టూ సైజెస్ తీసుకున్నాను, ఇదొక సైజ్ అండ్ ఈ పెద్ద సైజ్ ఒకటి. సో మన స్పైసెస్కి అంటే కొన్ని చిన్న వాటిల్లో వేసుకుంటాము, కొన్ని పెద్ద వాటిల్లో వేసుకుంటాము, సో ఇలా పెట్టుకున్నాను. అండ్ పైన వచ్చేసి ఇవి కూడా అకేషనల్గా యూజ్ చేసేవే, అండ్ ఇవి మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ ఇచ్చారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇవి కూడా నేను ఎప్పుడో కానీ యూజ్ చేయను, ఇంటికి ఎవరైనా వస్తేనే యూజ్ చేస్తాను కార్నింగ్ వేర్. సో అవి అక్కడ పెట్టాను. ఈ త్రీ ర్యాక్స్ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి స్టవ్ పైన అండి, ఇక్కడ ఏంటంటే ఫ్రైమ్స్, పాపర్డ్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను, చియా సీడ్స్, ఆల్మండ్ ఫ్లోర్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, యాపిల్ సైడర్ వెనిగర్ ఇవన్నీ కూడా నేను ఇక్కడే పెట్టుకుంటాను. ఎందుకంటే ఇవి అంటే ఇవి చిన్న చిన్నవే కాబట్టి, సో ఇవన్నీ కూడా ఈ పైన పెడతాను. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, అవి కర్డ్ డబ్బాలు, అందులో పెట్టాను నేను ఫ్రైమ్స్. జనరల్గా నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను, ఎక్కువ నేను ప్లాస్టిక్ వాడను, బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు నా దగ్గర, ఇంకా డబ్బాలు ఏం లేవు ఆ సైజ్ అంటే ఫ్రైమ్స్ పట్టే డబ్బాలు ఏం లేవు, అందుకనే నేను ఇంక ఇవే యూజ్ చేస్తున్నాను. బట్ మ్యాక్సిమం నేను అవాయిడ్ చేసేస్తాను ప్లాస్టిక్ యూజ్ చేయను, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మా టీ అండ్ కాఫీ సెక్షన్, అంటే ఈ సైడే ఉంటాయి అన్నీ, టీ, షుగర్ అండ్ కాఫీ. అండ్ ఇది ఇన్స్టెంట్ కాఫీ ఎప్పుడైనా డికాక్షన్ లేకపోతే యూజ్ అవుతుంది. అండ్ వెనకాల వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అండ్ బోర్న్విటా, పెప్పర్ పౌడర్ అండ్ రాగి ఫ్లోర్, మేము రాగి జావ తాగుతూ ఉంటాము సో అది కూడా ఉంది, రాగి ఫ్లోర్ కూడా.
అండ్ ఈ సెకండ్ షెల్ఫ్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టాను. ఇవి యాక్చువల్లీ జామ్ బాటిల్స్ అండి. జామ్ అయిపోతే కనుక నేను ఇట్లా యూస్ చేసుకుంటున్నాను. మీరు కూడా ప్లీజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి మ్యాక్సిమమ్. ఇలాంటి బాటిల్స్ ఉంటాయి మనకి ఇళ్లలో, జామ్ బాటిల్స్ ఉంటాయి, అలాగే ఇన్స్టెంట్ కాఫీ బాటిల్స్ వస్తాయి, అవి గ్లాస్ వే వస్తాయి. అండ్ అలాగే ప్రియా పిక్కల్స్ చూపించాను కదా ఇందాక, అవి కూడా గ్లాస్ వే వస్తాయి. సో అవి మీరు పడేయకుండా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ పైన షెల్ఫ్ వచ్చేసి అన్ని సీజనింగ్స్, మిక్స్డ్ హెర్బ్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మేము ఆలివ్ ఆయిల్ పెద్ద డబ్బా తెచ్చుకుంటాము, సో అది పోసుకోవడానికి ఫనల్ పెట్టుకున్నాను అదొకటి. సో ఈ 3 ర్యాక్స్ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. అండ్ ఈ టీ కాఫీ షుగర్ కంటైనర్స్ ఉన్నాయి కదా, ఇవి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఒకవేళ దీని లింక్ దొరికితే కనుక నేను డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎవరికైనా కావాలంటే కనుక మీరు కూడా కొనుక్కోవచ్చు. దొరికితే డెఫినెట్గా ఇస్తానండి, ఎందుకంటే నేను చాలా రోజులైంది తీసుకుని. సో ఐ డోంట్ నో ఇప్పుడు ఉన్నాయో లేదో, నేను చూస్తాను. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఈ షెల్ఫ్లో ఇది 2 ర్యాక్స్ అండి. సో ఈ కింద ర్యాక్లో నేను మిక్సీ జార్స్ అండ్ అలాగే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. పైన వచ్చేసి నా ఇన్స్టెంట్ పాట్ ఉంటుంది. అండ్ పక్కనే ఓట్స్ డబ్బా ఉంటుంది. మేము చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్కి మేము ఓట్స్ తింటాము అని, సో ఆ ఓట్స్కి డబ్బాలో స్టోర్ చేస్తాము. సో ఆ డబ్బా ఉంది. ఈ 2 ర్యాక్స్ ఇలా ఉంటుంది. అండ్ ఆ ర్యాక్స్ ఉన్నాయి కదా, దాని కిందే దాని కంటిన్యూషన్ ఇంకొక షెల్ఫ్ వస్తుందండి. పెద్దగా ఉంటుంది ఈ షెల్ఫ్ మొత్తం అంతా కూడా. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో నేను అంటే ఫస్ట్ దాంట్లో అన్ని రైస్ డబ్బా, తర్వాత వీట్ ఫ్లోర్, తూర్ దాల్, ఇడ్లీ రైస్ ఎక్కువ క్వాంటిటీ ఇవే కదా మనకు కావాలి, అంటే మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి ఇవే కదా అని చెప్పేసి నేను వీటికి పెద్ద డబ్బాలు తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఓట్స్ డబ్బా తర్వాత ఎప్పుడో తీసుకున్నాను, ఈ కలర్ నాకు దొరకలేదు, అందుకే అదో ఆ కలర్ వచ్చింది వైట్ మూత ఉన్నది. సో ఇవి నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ రైస్ ఫిల్ చేయాలి, రీఫిల్ చేయాలి. ఈ వీటి వెనకాల వచ్చేసి నా బ్లెండర్స్ ఉంటాయి కదా, జ్యూస్లు అవి చేసుకోవడానికి, స్మూతీస్ చేసుకోవడానికి బ్లెండర్స్ ఉంటాయి, అవి నేను ఆ వెనకాలే పెట్టాను. అండ్ ఈ కింద వచ్చేసి నేను జస్ట్ నేను రాకముందే ఇక్కడ పార్టిషన్ ఎవరో పెట్టి వదిలేశారు. సో అది పార్టిషన్ లాగా ఉంది, నాకు కరెక్ట్గా సెట్ అయిందండి. ఎందుకంటే నేను ఇక్కడ అన్ని జిప్ లాక్ కవర్స్, ఫాయిల్ పేపర్ అండ్ సెలోఫిన్ ర్యాప్ అవన్నీ కూడా ఇక్కడ పెడతాను. అండ్ అలాగే నా ఫుడ్ చాపర్ అండ్ క్యారెట్ గ్రేట్ చేసేది అవన్నీ కూడా పైన పెట్టేసుకున్నాను. అండ్ కింద వచ్చేసి ఇలా 3 టైర్ ర్యాక్ వేశాను. సో ఇక్కడ పైన డిన్నర్ ప్లేట్స్, కిందేమో టిఫిన్ ప్లేట్స్ అవి పెట్టాను. అండ్ ఇక్కడ స్ట్రెయినర్ అండ్ ఇది సాస్ బాటిల్. నేను దేముడికి ఆయిల్ ఇందులోనే పెడుతూ ఉంటాను. సో అయిపోయినప్పుడల్లా మారుస్తూ ఉంటాను, క్లీన్ చేసినప్పుడు యూజ్ చేయడం కానీ. ఇది క్లీన్ చేసేసింది ఆల్రెడీ. సో అది ఈ ర్యాక్ని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ ఈ డోర్కి వచ్చేసి నేను ఈ కమాండ్ హుక్ పెట్టాను. కమాండ్ హుక్కి ఈ మిట్టన్స్ ఉంటాయి కదా మనం బేక్ చేసినప్పుడు యూజ్ అవుతాయి, అవి నేను హ్యాంగ్ చేశాను. ఇప్పటిదాకా పైన కబోర్డ్స్ చూసాము, ఇప్పుడు కౌంటర్ టాప్కి కింద కూడా స్టోరేజ్ ఉంటుందండి కబోర్డ్స్. సో అవి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ డ్రాలో వచ్చేసి నేను కప్స్ అవి పెట్టాను, అంటే మనం సాంబార్కి దానికి యూజ్ చేసుకోవడానికి, అండ్ అలాగే డెజర్ట్ ఏదైనా తింటున్నామంటే దానికి. అండ్ అలాగే ఈ చిన్న చిన్న కప్స్ నేను ఎప్పుడైనా వంట వీడియో చేసినప్పుడు నాకు మెజర్మెంట్కి నేను ఈ కప్సే యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవి వచ్చేసి సాంబార్ కప్స్ అవి పెట్టాను. అండ్ ఈ పెన్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ నేను స్టవ్కి ఫాయిల్ పేపర్ వేస్తానండి, ఏమైనా పడితే దాని మీద పడడానికి. అందుకని ఈ బర్నర్ ఉంది కదా ఇది పెద్దది, సో ఈ సైజ్ ఫాయిల్ పేపర్స్ రావు మాకు ఇక్కడ. అందుకని నేను ఈ నార్మల్ ఫాయిల్ పేపరే ఉంటుంది కదా అది పెట్టి ఈ పెన్తో నేను స్లోగా కట్ చేస్తాను సర్కిల్లో రావడానికి. అందుకే ఈ పెన్ పెట్టాను నేను. ఇంకేదన్నా పెట్టుకోవచ్చు బట్ ఇదైతే నాకు కరెక్ట్గానే వస్తుందని చెప్పేసి అది పెట్టాను. అండ్ ఇందులో పెద్ద స్పూన్స్, అలాగే ఫోర్క్ అండ్ బటర్ నైఫ్ అవన్నీ కూడా, అండ్ తడకా పెట్టుకోవడానికి దానికి అది పెట్టాను. తర్వాత హ్యాండ్ విస్కర్ ఉంది,
ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం ఆ స్పాచ్యులా ఉంది. ఇది ఇవన్నీ ఏంటంటే మనం రోజు యూస్ చేయం కదా అవి పెట్టాను. అండ్ ఇది మెయిన్ టూల్ అండి, ఇది అందరికీ కిచెన్లో ఉండాలి డెఫినెట్గా. ఎందుకు అంటే మనం కుక్కర్ అవి మనకు స్క్రూ లూజ్ అయినప్పుడు అది టైట్ చేసుకోవడానికి కావాలి స్క్రూ డ్రైవర్. మీ దగ్గర లేకపోతే డెఫినెట్గా కొనుక్కుని ఒకటి కిచెన్లో పెట్టుకోండి. అండ్ ప్లీజ్ ఆ ఆర్గనైజర్ కలర్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను, ఇంకా వేరే కలర్ లేదు. సో అందుకే ఇదే తీసుకున్నాను. అండ్ అది జరిగిపోకుండా ఉండాలని చెప్పేసి నేను సెల్ఫ్ లైనర్ వేశాను లోపల. అండ్ కింద ర్యాక్లో నేను డైలీ యూజ్ చేసే స్టీల్ బౌల్స్ ఉంటాయండి, దాల్ పెట్టుకోవడానికి అలాగే రైస్ పెట్టుకోవడానికి, అంటే మనం కుక్కర్లో పెట్టుకునే స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా అవి నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసి అల్యూమినియం మూకుళ్ళు ఉంటాయి కదా పాన్లు, అవి పెట్టాను. అండ్ ఇక్కడ చిన్న కాఫీ ఫిల్టర్ ఉంది, ఒక్కళ్ళకి సరిపోయే ఒకళ్ళకి డికాక్షన్ సరిపోయే కాఫీ ఫిల్టర్ అది. అండ్ ఆ వెనకాల వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్, తర్వాత ఈ స్ట్రైనర్. ఇది నేను జనరల్గా ఏదైనా బేక్ చేస్తే యూజ్ చేస్తాను, లేదు అంటే ఇడ్లీ రవ్వ స్ట్రెయిన్ చేసుకోవడానికి ఆ వాటర్ దానికి యూజ్ చేస్తాను. సో ఈ ర్యాక్ని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. అండ్ ఈ సైడ్ వచ్చేసి స్టవ్కి డిష్ వాషర్ ఉంది కింద. అండ్ ఇది మా సింక్, సింక్ కింద కబోర్డ్ చూపిస్తాను. అండ్ డిష్ వాషర్ నేను ఎలా యూజ్ చేస్తానో ఆ వీడియో ఉంది, దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూడొచ్చు. అండ్ ఈ సింక్ కింద వచ్చేసి అన్నీ మనం వాష్ చేసినప్పుడు యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ ఉంటాయి, క్యాస్కేడ్ డిష్ వాషర్వి, తర్వాత లైమ్ పౌడర్, అండ్ డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంది, తర్వాత వెనకాల కొన్ని గ్లవ్స్ అవి ఉన్నాయి, స్టీల్ స్క్రబ్స్ అవి ఉన్నాయి. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఈ మైక్రోఫైబర్ క్లాత్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ ఇది డస్ట్బిన్ అండి. సో ఇది నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇవి ఇక్కడే యూజ్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడే పెట్టాను, ఇంకెక్కడ పెట్టలేదు ఇవి. అండ్ ఈ సైడ్ వచ్చేసి పైన ఈ డ్రాలో ఇది మీకు బాగా ఏదో క్లటర్గా కనిపిస్తుంది కదా, బట్ చూపిస్తాను ఇప్పుడు. ఇది పొటాటో మ్యాషర్, అలాగే ఇది వచ్చేసి కొన్ని టిన్స్ వస్తాయి కదా, టిన్డ్ ఫుడ్ వస్తుంది అవి ఓపెన్ చేయడానికి. అండ్ అలాగే కొన్ని ప్లాస్టిక్ స్పూన్స్, అండ్ ఐస్ క్రీమ్ స్కూప్, తర్వాత లెమన్ స్క్వీజర్, సెరామిక్ నైఫ్ అవన్నీ కూడా, బాటిల్ ఓపెనర్. అండ్ తర్వాత ఇవి సిలికాన్ స్పాచులర్స్ వస్తాయి కదా అవి, అవన్నీ కూడా నేను ఇందులో పెట్టుకున్నాను. సో చూడ్డానికి అలా క్లటర్గా కనిపిస్తుంది కానీ బట్ కరెక్ట్గానే ఆర్గనైజ్డ్గా ఉంది. అండ్ ఈ కింద షెల్ఫ్ వచ్చేసి నేను ఈ గ్రైండర్, వెట్ గ్రైండర్ ఉంటుంది కదా అది నేను ఇందులో పెట్టుకుంటాను, ఎందుకంటే బయట పెట్టడానికి ప్లేస్ లేదండి. సో నేను ఇలా లోపల పెట్టుకుంటాను, ఎప్పుడైతే నేను గ్రైండ్ చేయాలి అనుకుంటున్నానో అప్పుడు తీసుకుంటూ గ్రైండ్ చేసుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తాను. అండ్ ఈ బాక్స్ వచ్చేసి చపాతీ అవి పెట్టుకోవడానికి, అలాగే ఏమైనా ఫ్రైమ్స్ అవి ఫ్రై చేసుకుంటే అవి వేసుకోవడానికి నేను పెట్టుకున్నాను. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఏం లేదండి, జస్ట్ నాది క్యాసడియా మేకర్ ఒకటి ఉంది, అదే ఉంది. అండ్ ఇప్పుడు కౌంటర్ టాప్ చూద్దాము, నేను కౌంటర్ టాప్ని ఎలా ఆర్గనైజ్ చేశాను. సో ఈ సైడ్ రైట్ సైడ్ ఫిల్టర్ పెట్టాను, అలాగే బ్యాక్ సైడ్ చాపింగ్ బోర్డ్ అండ్ టిష్యూ రోల్, తర్వాత ఇది కూడా వాటర్ జగ్ అండి. సో నేను కుకింగ్కి ఇది యూజ్ చేస్తున్నాను, అండ్ వాటర్ డ్రింకింగ్కి మేము ఆ ఫిల్టర్లో వాటర్ యూజ్ చేస్తాము. అండ్ ఇది మా సింక్, రైట్ సైడ్ ఏమో డిష్ వాషింగ్ లిక్విడ్, అలాగే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి హ్యాండ్ వాష్. అండ్ దీనిపైన ఈ హోల్డర్ ఉంది కదా, ఇందులో నేను బాటిల్ బ్రష్, అలాగే టూత్ బ్రష్, ఏమైనా చిన్న చిన్నవి మూతలు ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవడానికి ఉంటుందని పెట్టాను. అండ్ కొన్ని మెజరింగ్ స్పూన్స్ అవి పెట్టాను. సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నైఫ్ అండ్ సిజర్స్ అవి పెట్టేది ఉంటుంది. తర్వాత ఇది స్పైస్ ర్యాక్ అండి, ఇది మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది. అండ్ పైన నార్మల్ స్పైసెస్ ఉంటాయి కదా, డైలీ యూజ్ స్పైసెస్, అవి ఆ బాక్స్, అది మసాలా బాక్స్. అండ్ నా మిక్సీ, అండ్ ఈ కవర్ నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అండ్ ఈ ఆర్గనైజర్ ఉంది కదా, ఈ 4 చిన్న చిన్న డ్రాస్ ఉన్నాయి, ఈ ఆర్గనైజర్ బాగా యూజ్ అవుతుందండి. ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. సో ఇట్లా మనం చిన్న చిన్న క్లిప్స్ కానీ, చాక్ పీస్ కానీ, తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. అండ్ అలాగే పైన ఏమో టీ బ్యాగ్స్, ఈ గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు. అండ్ ఇది చిన్న పాట్ ఏదో ఉంటే నా దగ్గర, అందులో జస్ట్ ఇది ఆర్టిఫిషియల్ సక్లెంట్ లాగా పెట్టానండి, అంటే చూడ్డానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇది ఇక్కడే పెట్టుకున్నాను, వాల్మార్ట్లో తీసుకున్నాను. నాకు లింక్ ఏమీ లేదండి, నేను షాప్లోనే తీసుకున్నాను. అండ్ ఇది నా మోటార్ పెసిల్,
అండ్ ఈ సైడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా స్టవ్ పక్కన ఇవి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక చిన్న జార్లో మనీ ప్లాంట్ పెట్టాను కొద్దిగా గ్రీనరీ కోసం. అండ్ ఈ ట్రే వచ్చేసి ఇంతకుముందు వేరే కలర్లో ఉండేదండి, గ్రీన్ కలర్. ఇది నేను రీసెంట్గా డిఐవే చేశాను. ఈ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూడొచ్చు. అండ్ ఇందులో ఈ ట్రేలో బాగా ఎక్కువగా డైలీ యూజ్ అయ్యేవి అండ్ కాఫీ ఫిల్టర్, తర్వాత ఆయిల్, హింగ్, సాల్ట్ అవన్నీ పెట్టాను. ఈ టిష్యూ ఎందుకు వేశానంటే ఆయిల్ అవి పెడతాం కదా, మనం అప్పుడప్పుడు ఆయిల్ అవుతూ ఉంటుంది, మనం పోసినప్పుడు కొద్దిగా లీక్ అయ్యి అట్లా ఏమన్నా అయితే మళ్ళీ ఆ ట్రే పాడైపోతుందని చెప్పేసి నేను టిష్యూ దానికి మాత్రం వేసి పెట్టాను. సాల్ట్ది ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి కదా ఫ్రీక్వెంట్గా, అందుకని అవి పెట్టాను. అండ్ ఇందులో వచ్చేసి జస్ట్ చపాతీ చేసినప్పుడు ఆయిల్ కావాలి, తర్వాత తడకాకి ఆయిల్ కావాలి కదా, అందుకని కొద్దిగా ఆయిల్ ఇందులో పెట్టాను. అండ్ కుకింగ్కి నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను, అది పెట్టాను. తర్వాత డీప్ ఫ్రైకి నార్మల్ ఆయిల్ యూస్ చేస్తాను. అండ్ కాఫీ ఫిల్టర్, ఇంతకుముందు నేను కాఫీ మేకర్ యూస్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు ప్లేస్ సరిపోవట్లేదండి, అందుకనే నేను ఎవరైనా వస్తే కాఫీ మేకర్ యూస్ చేద్దామని, ఇంకా మేము ఇద్దరమే కదా అని కాఫీ ఫిల్టరే యూస్ చేస్తున్నాను. అండ్ హింగ్, సాల్ట్ అవి పెట్టాను. ఈ ట్రేలో పెడితే చూడడానికి కూడా బాగుంటుంది అండ్ అలాగే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ దీని మీద నేను ఇంతకుముందు అడెసివ్ పేపర్ వేసేదాన్ని ఈ మధ్య వేయట్లేదండి, ఎందుకంటే ఒకసారి అంటే బాగా తీయడం కష్టమైపోయింది, అందుకే కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామని చెప్పి ఈ మధ్య నేను వేయలేదు, ఈ మధ్య క్లీన్ చేశాను మొత్తం. సో కొద్దిగా మనకి పని అంటే అక్కడ వర్క్ చేసుకోవడానికి కూడా స్పేస్ కావాలి, కూరలు కట్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా, అందుకే నేను చాలా తక్కువ మినిమంగా పెట్టుకుంటాను సామాన్లు ఈ ప్లాట్ఫామ్ మీద, కిచెన్ ప్లాట్ఫామ్ మీద. ఎక్కువ నేను సామాన్లు పెట్టడానికి ఇష్టపడను, ఎందుకంటే అలా మొత్తం పెట్టేస్తే అంత క్లమ్జీ అయిపోతుంది, మనకి పని చేసుకోవడానికి కూడా కుదరదు ఫ్రీగా. అండ్ ఇది వచ్చేసి మాది స్టవ్, 4 బర్నర్. అండ్ చెప్పాను కదా ఈ ఫాయిల్ పేపర్ నేనే వేస్తూ ఉంటాను కట్ చేసి. అండ్ స్టవ్ పైన ఇది రీసెంట్గానే చేశాను డిఐవే నేను, ఇది వుడెన్ చాపింగ్ బోర్డు ఉంటుంది కదా దాని మీద చేశాను. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది స్టవ్ పైన ఎందుకు పెట్టానంటే నేను ఎప్పుడు వంట చేసినా సరే నేను అది చూస్తూ ఉంటాను, హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ అని, విచ్ ఇస్ ట్రూ. అది చూడంగానే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా చాలా హ్యాపీనెస్ వస్తుంది చేయడానికి అని చెప్పేసి నేను అది పెట్టాను. జస్ట్ కొద్దిగా కోట్స్ పెట్టుకుంటే బెస్ట్ కదా, కోట్స్ పెట్టుకుంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ప్లెసెంట్గా ఉంటుంది కిచెన్ అనేది, అందుకనే నేను అలా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇది స్టవ్ కింద ఓవెన్ ఉంటుందండి, ఈ ఓవెన్లో నేను స్టోర్ చేసుకుంటాను. కుక్కర్, ప్రెషర్ కుక్కర్లు ఉంటాయి కదా అవి, తర్వాత దోశ ప్యాన్, చపాతీ ప్యాన్ అవన్నీ కూడా నేను ఇందులో పెట్టుకుంటాను, ఎందుకంటే ఇవన్నీ పెట్టే ప్లేస్ లేదండి, కొద్దిగా స్టోరేజ్ తక్కువే ఉంది చెప్పాలంటే, అందుకనే నేను ఇవన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటాను. అండ్ ఓవెన్కి కింద చిన్న ర్యాక్ ఉందండి, డ్రాలాగా ఉంది, అందులో ఏంటంటే నా కిచెన్ టవల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ అలాగే నేను ఆ డబ్బాల మీద లేబుల్స్ రాశాను అన్నట్టు కదా, అవి ఆ లేబుల్స్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఈ వుడెన్ స్పూన్స్ ఉంటాయి, అండ్ యాపిల్ కట్టర్, ఇంకా ఈ కప్ కేక్స్వి, అవి మఫిన్స్వి ఉంటాయి కదా అవి ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఇందులో పెట్టుకుంటాను. మెయిన్గా ఇది కిచెన్ టవల్స్కే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఫ్లోర్ మ్యాట్స్ వేశాను, స్టవ్ దగ్గర ఒకటి వేసాను అండ్ సింక్ దగ్గర ఒకటి వేసాను, ఎందుకంటే వంట చేసినప్పుడు ఏదైనా పడితే దాని మీదే పడుతుంది, సో అందుకని రెండు వేసాను. అండ్ స్టవ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ గూగుల్ హబ్ అండి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మాకు గిఫ్ట్ కింద ఇచ్చాడు థ్యాంక్స్ గివింగ్కి వచ్చినప్పుడు. సో అది ఇక్కడ పెట్టి మేము ఫొటోస్, గూగుల్ ఫొటోస్ ఉంటాయి కదా అవి దీనికి సింక్ చేసాము. సో అప్పుడప్పుడు అలా ఫొటోస్ వస్తూ ఉంటాయి, చూసుకుంటూ ఉంటాం మెమరీస్ అని. అండ్ ఈ ట్రే వచ్చేసి ఇది కూడా నేను డిఐవే చేశాను, అండ్ ఇందులో నా స్పూన్ రెస్ట్ పెట్టాను, ఒకటి వాషింగ్లో ఉంది, ఇంకొకటి ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసి గులాబ్ జామున్ డబ్బా ఉంటుంది కదా 10, అది అయిపోతే పడేయకుండా ఇట్లా స్పూన్ హోల్డర్, స్పాచులర్ హోల్డర్ అవన్నీ బాటిల్ కింద యూజ్ చేసుకున్నాను, ఇవి కూడా డిఐవే చేశానండి. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టాను, సో ఇవన్నీ డీకాపర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి వెల్కమ్ అని చెప్పేసి షెఫ్ అనమాట. సో అండ్ గులాబో యాక్చువల్లీ రాము కాక ఉండాలి, ఇవి నేను చుంబక్లో తీసుకున్నానండి, రాము కాక
అన్ఫార్చునేట్లీ కింద పడి పగిలిపోయింది, అందుకనే ఇంకా ఇది ఒకటే ఉంది. సో ఈ రెండు ఇట్లా పెట్టాను, అంటే డెకోర్ లాగా యూజ్ చేసుకుంటాను. నాకు కొద్దిగా డెకరేషన్ అంటే ఇంటీరియర్ డెకర్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు నువ్వు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో నాకు కొద్దిగా డెకర్ చేసుకోవడం, నీట్గా పెట్టుకోవడం చాలా ఇష్టము. అండ్ ఇవి వచ్చేసి ఈ స్ట్రింగ్ లైట్స్ నా దగ్గర ఉన్నాయి. అవి నేను జస్ట్ ఈ పుష్ పిన్స్ ఉంటాయి కదా, అవి పెట్టి నేను జస్ట్ మొత్తం అంతా కూడా, ఈ ఏరియా కొద్దిగా చీకటిగా ఉంటుంది అందుకనే నేను ఈ ఏరియాకి ఈ సీరియల్ లైట్స్ పెట్టాను. అంటే నేను కుక్ చేసినప్పుడు వేయనండి, కుక్ చేసినప్పుడు ఈ లైట్స్ ఆన్ చేయకూడదు. సో కుకింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అట్లా ఫెస్టివల్స్ అప్పుడు కానీ నేను వేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి పవర్తో ఆపరేట్ అవుతుంది, బ్యాటరీ అయితే కాదు. అందుకని మీ అందరికీ చెప్పాను నేను ఆల్రెడీ, మాకు ఇక్కడ పవర్ ఫ్రీ అండి, అందుకనే నేను ఈ పవర్వే ఎక్కువ యూజ్ చేస్తాను బ్యాటరీ కన్నా. ఎందుకంటే బ్యాటరీ అయిపోతూ ఉంటుంది, అస్తమానం చేంజ్ చేసుకుంటూ ఉండాలి, దానికన్నా మనం పవర్ది అయితే బెస్ట్ కదా అని చెప్పేసి నేను అదే యూజ్ చేస్తాను. సో నేను ఇలా డెకరేట్ చేసుకుంటానండి, ఎందుకంటే చెప్పాను కదా నాకు కొద్దిగా డెకర్ చేసుకోవడం ఇష్టం. మీరు అందరూ అనుకోవచ్చు కిచెన్ ఎవరైనా డెకరేట్ చేస్తారా అని, చేస్తారండి డెఫినెట్గాను. మీరు కూడా ఒకసారి, అంటే మిమ్మల్ని నేను అన్నీ కొనేసి చేయమనట్లేదు, చూసారు కదా నేను నా దగ్గర ఉన్నవే నేను డిఐవే చేసి చేసుకున్నాను. సో మీరు కూడా అట్లా జస్ట్ మీ దగ్గర ఏమన్నా పాత డ్రెస్ ఉంటే దానికి నీట్గా పెయింట్ చేయండి, అట్లా యూజ్ చేసుకోండి, డిఐవే చేసుకోండి. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది, కిచెన్ కలర్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే ప్లెసెంట్గా ఉంటుంది. అంటే నేను మొత్తం ఫుల్ కలర్ఫుల్గా పెట్టమని చెప్పాను. మీరు అంటే మీకు నచ్చిన కలర్స్, కొంతమందికి లైట్ కలర్స్ ఇష్టం, కొంతమందికి డార్క్ కలర్స్ ఇష్టం. సో నేను లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, అందుకనే నేను అట్లా చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు కలర్స్ చూస్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. అండ్ నేను డెకరేషన్ కూడా ఎలా చూస్ చేసుకుంటాను అంటే, సింపుల్గా ఉండాలి, చూడడానికి బాగుండాలి, అంటే ఆక్వర్డ్గా ఉండకూడదు. నేను అలాగే సెలెక్ట్ చేసుకుంటాను కిచెన్ డెకర్ కూడా. చెప్పాను కదా కౌంటర్ టాప్ మీద నేను ఎక్కువ సామాన్లు పెట్టానండి, ఎందుకంటే మనకి కూరలు కట్ చేసుకోవడానికి, తర్వాత చపాతి అవి చేసుకోవడానికి స్పేస్ అనేది ఉండాలి. సో మొత్తం క్లటర్ చేసేయను, అందుకనే నేను చాలా మినిమం ఎంతవరకు అవసరమో అవే పెట్టుకుంటాను కౌంటర్ టాప్ మీద. సో ఇది ఓవరాల్ లుక్ అండి కిచెన్ది. సో మీకు కనుక ఈ కిచెన్ మేకోవర్ అండ్ ఆర్గనైజ్ చేసుకున్నది చూసారు, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. అంటే మీ కిచెన్ని బట్టి మీరు సర్దుకోండి, నేను జస్ట్ ఐడియాస్ ఇస్తున్నాను. మీకు కనుక నచ్చితే మీరు ఇలాగే చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, సో దట్ నేను కూడా చూడొచ్చు మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు అని. అండ్ ఇది నైట్ వ్యూ అండి, అంటే లైట్ ఆపేసిన తర్వాత నైట్ టైం ఆ స్ట్రింగ్ లైట్స్ లైటింగ్కి ఇలా ఉంటుంది కిచెన్, చూడడానికి చాలా బాగుంటుంది. నాకు పర్సనల్లీ స్ట్రింగ్ లైట్స్ అంటే చాలా ఇష్టం, మంచి లుక్ ఇస్తాయండి. మీ దగ్గర ఉంటే కనుక మీరు కూడా పెట్టి చూడండి, నిజంగా మీ అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ ఒకవేళ లేకపోతే ఒకటి కొనుక్కోండి, ఇవి పెద్ద కాస్ట్ ఉండవు, చాలా చీప్గానే ఉంటాయి, మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి. సో మీరందరూ కూడా లేకపోతే కొనుక్కొని పెట్టుకోండి, ఉంటే కనుక ఆల్రెడీ మీరు పెట్టుకొని చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ట్రై చేయండి ఒకసారి, ఏదైనా మనకి ట్రై చేస్తేనే తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. సో మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇట్లాగా. Hey guys! సో చూసారు కదా కిచెన్ మేకోవర్ వీడియో, నేను ఎలా కిచెన్ని మేకోవర్ చేశాను అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను కిచెన్ని ఈరోజు మీ అందరికీ చూపించాను. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఎప్పుడూ ఇలాగే ఉంటుందా నీ కిచెన్ నీట్గా అని చెప్పేసి అనుకోవచ్చు. అందరికీ కుక్ చేసే టైంలో మెస్సీ అయిపోతుంది, ఈవెన్ నాకు కూడా మెస్సీ అయిపోతుందండి. నేను వెంటనే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను కుకింగ్ అయిపోయిన తర్వాత. నేను వీడియో కోసం అయితే ఏదీ సర్దలేదండి, ఎప్పుడూ ఇలాగే ఉంటుంది నా కిచెన్. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు
కూడా తెలుసు నా కిచెన్ ఎలా ఉంటుంది ఎప్పుడు అని చెప్పేసి. సో ఐ ట్రై టు కీప్ ఇట్ క్లీన్ ఆల్ ద టైమ్ అండ్ ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ నాకు తెలిసిన ఐడియాస్ నేను ఎలా సర్దుకున్నాను మీకు ఐడియాస్ ఇచ్చాను. మీరందరూ ఇలాగే సర్దుకోవాలి అని చెప్పి నేను అన్నాను. మీకున్న కిచెన్ని బట్టి మీరు సర్దుకోవడం ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మన కిచెన్ సైజుని బట్టి మనం ఎప్పుడు సర్దుకుంటాము. నాది ఈ కిచెన్, కొంతమందికి పెద్దది ఉండొచ్చు, కొంతమందికి చిన్నది ఉండొచ్చు. సో మన కిచెన్ని బట్టి మనం సామాన్లు పెట్టుకోవడం ఉంటుంది. అండ్ కొద్దిగా డెకరేషన్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే మనం ఈ కిచెన్లో ఉండి వంట చేయాలి కాబట్టి. సో కొద్దిగా ఇంకా మనకి ఎనర్జీ కోసం కొద్దిగా డెకరేషన్ యాడ్ చేయండి, తప్పేం లేదు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ మీకు ఈ కిచెన్ మేకోవర్ వీడియో ఎలా అనిపించిందో నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మెయిన్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, లవ్ యూ ఆల్.